ఎదురులేని మొనగాన్ని సినీ రంగాన్ని ఏకచ్చ దీపత్యంగా ఏలుతున్న మహానటుణ్ణి నీ గురించి అన్న నా గురించి అన్నట్టు భావించే నీ ఆత్మీయుణ్ణి చెప్పు చెప్పను మన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు అదే తన చివరి అస్త్రంలో చూశాడు ధనుంజయ తను చెప్పిన అబద్ధాన్ని ఇంత గాఢంగా నమ్ముతున్న ధనుంజయ కళ్ళలోకి సూటిగా చూడలేకపోయింది సుకృతి ఒక అవసరం కోసం ఏనాడో నీచమైన మార్గంలోకి అడుగుపెట్టిన సుకృతి ఇప్పుడు గెలుపు కోసం అభినయించటానికి కానీ అస్త్రాన్ని సంధించటం కానీ తప్పు కాదని నిర్ణయించుకుంది రామన్ సుదర్శనరావులు మన గురించి కామెంట్ చేస్తుంటే విన్నాను ధనుంజయ మొహంలో రంగులు మారిపోయాయి వయసు బుడిగిన మీరు మీ కూతురి వయసున్న నన్ను బెడ్ మీదకి రప్పించుకుని అక్కడ నేనందించిన సుఖంతో నేనేం చెబితే అదే అంటున్నారట మీరు రామన్ నుంచి అడ్వాన్స్గా తీసుకున్న యాభై లక్షలతో నాకేదో ప్రేమ మందిరం కట్టించాలనుకుంటున్నారట సుకృతి మోచేతిని తలమేదించుకుని డ్రమిటేట్గా ఆవేశాన్ని ప్రదర్శిస్తుంటే అతడి ఐదువేళ్లకి ఉన్న ఉంగరాలు జిగేల్మన్నాయి ఇంకా ఏమి అన్నారు ఇప్పుడు మనం చేసే సినిమా పూర్తయ్యేసరికి మీరు పూర్తిగా నా ఉన్మాదంలో చిక్కుకుని నాశనమవుతారట ఆమె వెక్కిపడుతుంది అందుకు కాదు నేను బాధపడుతున్నది రేపు నేను గర్భవతినని తెలిస్తే వాళ్ళు ఇంకా మన గురించి నీచంగా ప్రచారం చేస్తారు హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది ఏమిటి గొనుగుతున్నట్టుగా అన్నాడు ధనంజయ నేను నీ వ్యామోహంలో చిక్కుకున్నానా ఈ సినిమా పూర్తయ్యేలోగా నేను నాశనమవుతానా అప్పుడు ఈ సినిమా పూర్తి కాదు వద్దు వాళ్ళు సామాన్యులు కారు సుకృతి అతను దెబ్బతిన్నట్టు గావకేక పెట్టాడు నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా మీ గురించి నేను తక్కువగా అంచనా వేయటం లేదు వాళ్ళని తక్కువగా అంచనా వేయొద్దంటున్నాను కాబట్టి ఈ సినిమా పూర్తి చేసి అసంభవం ఈ సినిమా పూర్తి కాదు నా మాట వినండి నేను నీ మాట కూడా వినను సుకృతి ఎందుకంటే వాళ్ళు నన్ను నిన్ను అవమానించారు కాబట్టి ఏం చేయాలో చెప్పాడు ధనంజయ దృఢంగా నువ్వు కొన్ని రోజుల పాటు షూటింగ్కి రాకు ఈలోగా నీ రెమ్యురేషన్ కూడా నీకు అందేటట్టు ఆదేశమిస్తాను ఆ తర్వాత ఈ షెడ్యూల్ క్యాన్స్ చేస్తాను ఇక మళ్లీ కాల్షీట్స్ ఇవ్వకుండా నెలలు సంవత్సరాలు దాటేస్తాను అప్పుడు నీ తల్లిని నిన్ను వంచిన రామన్ అప్పుల్లో కూరుకుంటాడు అవసరమైతే న్యాయం కో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ని ఆశ్రయిస్తాడు ఆ కౌన్సిల్లోని సభ్యులందరూ నా కాల్షీట్స్ కోసం వెంటపడే వ్యక్తులే కాబట్టి వాళ్ళు నన్ను ఎదిరించలేరు చెప్పుడు మాటలు విని రియాక్ట్ అయ్యే చాలామంది సినీ పరిశ్రమ వ్యక్తుల్లో ఒకరైన ధనుంజయ్ని సుకృ సుకృతి ఎంత తెలివిగా అదుపు చేసి తన కోరిన లక్ష్యం వైపు తప్పించగలిగింది అంటే ఇక దేవుడు కూడా అతడిని మార్చలేడు షూటింగ్కి ఎందుకు రావటం లేదు అంటే నేనేం చెప్పాలి నువ్వేమి చెప్పాల్సిన అవసరం లేదు నిశ్శబ్దంగా ఉండు ఆగాడు క్షణంపాటు నా మాట విని రహస్యంగా అభాషం చేయించుకో తప్పదు సుకృతి మన ప్రత్యర్థులకి అవకాశం ఇవ్వటం అవివేకం ఎలానో నీకు రెస్ట్ అవసరం కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకో ఆమె నేల చూపులు చూస్తూ నిలబడింది ఏమిటి ఆలోచిస్తున్నావు నా మూలంగా మీరు సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారేమో పిచ్చి పిల్ల లాలనగా ఆమె చెంపల్ని స్మృశించాడు ఈ సినిమా రంగం ఎదిగిందేమో కానీ నన్ను ఆదేశించేటంతగా కాదు నువ్వు నిశ్చింతగా ఉండు నాకేమీ కాదు ఆ తర్వాత సరాసరి సిటీకి వెళ్లిన ధనుంజయతో రామన్ సుదర్శనరావులు సుకృతికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించటమే వాళ్ళు చేసిన పొరపాటు సుకృతి మీద కక్ష ఉండటం నిజమే అని అర్థం చేసుకున్నాడు ధనుంజయ సుకృతి చెప్పిన మాటల్ని వారి ప్రవర్తనతో అన్వయించుకుని షూటింగ్ పేకప్ చేయండి అని ఆదేశించాడు ఆ తర్వాత ధనుంజయ ఏం చేశాడో ఏమనుకున్నాడో సుకృతికి తెలీదు సాయంకాలానికల్లా పది లక్షల రెమ్యునరేషన్తో వచ్చాడు రామన్ సుకృతి దగ్గరికి రెండో రోజు ఆమె షూటింగ్కి వెళ్ళింది కానీ ధనుంజయ్ రాలేదు రామనికి ముచ్చమటలు పోసాయి మధ్యాహ్నం దాకా ఆగి ధనుంజయ్ ఇంటికి వెళ్ళాడు కానీ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అర్థం కాలేదు అలా వరుసగా మూడు రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది ధనుంజయ్ మూలంగా ఇప్పుడు నేరం సుకృతిది కాక ధనుంజయది అయ్యింది అయినా పెదవి సాహసం చేయలేకపోయాడు రామన్ సుదర్శనరావులిద్దరు ఏమిటి అబ్రంగా అడిగింది అల్వేలు నువ్వు గర్భవతి అని ధనుంజయకి చెప్పావా అవును ఆంటీ వయసు ముదిరిన ధనుంజయని సైకాలజికల్గా డీల్ చేసే ప్రయత్నంలో ఓ చిన్న అబద్ధమాడాను అందమైన కట్టుకథతో రామన్ని సమస్యల్లో ఇరికించాను మొదలైంది ఆంటీ రామన్ పతనానికి అంకురం పడింది లిక్కర్ సిప్ చేస్తూ అంది సుకృతి ఆమె కళ్ళల్లో ఎరుపు చీరలతో ఒక్కో పదాన్ని ఒత్తి పలుకుతూ మాట్లాడుతున్న సుకృతి నిన్న కాక మొన్న తను చూసి కలత చెందిన ముగ్ధలా లేదు రామన్ సామ్రాజ్య పతనానికి అందాన్ని పెట్టుకున్న పెట్టిక క్లియోపాత్రలా ఉంది చిరునవ్వుల్ని చిందిస్తూ ప్రత్యర్థుల జీవితంలో విషయ సందెల్ని గుమ్మరించే రోషనారిలా ఉంది వికృతానందంతో తన అందాన్ని హత్య చేసిన వ్యక్తులపై కక్ష సాధించటానికి యవ్వన మైదానాన్ని కాన్వాసుగా మార్చుకుని కొత్త చిత్రాలని గీసే మృత్యువల అనిపిస్తుంది ఎంత మారింది ఇంత స్వల్ప వ్యవధిలో బ్రతుకు సరిహద్దులో నిలబడి ద్వేషం శతాగ్నుల్లో ఎంత క్రూరంగా శత్రువుల్ని సంహరిస్తుంది ఇంకా ఏం చేయాలనుకుంటుంది పిచ్చిపిల్లా పగ సాధించటాన్ని తను సమర్థించింది కానీ ఆమెను అలా చూస్తుంటే అలవేలు మనసులో అలజడి మొదలైంది సుకృతి అప్పటికే లెక్కరికి బానిసైనట్టు సగం బాటిల్ ఖాళీ చేసింది పతనం మనిషిని ఎలా మారుస్తుందో లేక ఇలా మారటాన్ని పతనం అంటారో తెలియని సందిగ్ధతో అలివేలు ఆలోచిస్తుండగా ఇంతలో బజర్ మోగింది వెళ్ళు తలుపు తెరిచింది శివ నిలబడి ఉన్నాడు బయట మేడం ఉన్నారా అలివేలు ఆశ్చర్యంగా లోనికి ఆహ్వానించింది సినిమా రిలీజ్ అయ్యాక శివ సుకృతి కలుసుకోవటం ఇదే ఓసారి మాట్లాడాలి శివ గొంతు వినిపించగానే మరో పెగు లిక్కర్ని గ్లాసులో ఒంపుకున్న సుకృతి సోడా కలుపుకోకుండానే తాగేసింది అదో విచిత్రమైన స్థితి ఆత్మీయులను పెంచుకునే మనుషులు ఎదురైతే ముసుగు కప్పుకుని బ్రతికే జీవితం హఠాత్తుగా జుగుప్సని కలిగిస్తుంది జీవితపు వైకుంఠపాళిలో తారసపడి కాటేయిబోయిన సర్పాల్ని యవ్వనంతో జో కొడుతూ ఇప్పటికీ చాలా దూరం వచ్చేసింది మళ్ళీ శివ విడిగా కలుసుకుని మాట్లాడటం ఆమెకు ఇష్టం లేదు సుకృతి అలివేలు బెడ్రూంలోకి వచ్చింది శివ వచ్చాడు ఎందుకు అసహనంగా చూసింది ఈ స్థితిలో నేను కలిసి మాట్లాడటం బాగోదు ఆంటీ రెప్పలార్చకుండా చూసింది అలివేలు ఆశ్చర్యంగా ఉంది దేనికి నీ స్థితి గురించి నువ్వింకా ఆలోచించి మాట్లాడుతున్నందుకు నేను ఆడపిల్లనే ఆంటీ ఆ విషయం శివ సమక్షంలోనే గుర్తుకొస్తుంటుందా కూరని చోట తగిలిందేమో బడలికగా కళ్ళు మూసుకుంది సుకృతి అలివేలు ప్రయోగించిన వాక్యం గుండె పాతాలకు లోతున్న ప్రతిధ్వనిస్తుంది చలుగురాళ్ళ సౌదం నుంచి జారిపడి ఖరీదైన సినిమా సెట్ దాకా వెళ్ళి బ్రతికే నటనలా మారిన సమయాన రెప్ప రెప్పని తడిసే ఈ కన్నీటి చుక్కలేమిటి అలిసిన గుండె దాత్రిపై ఆలోచనలు చినుకు చినుకుగా వాన కురిసినట్టు శివ వచ్చాడన్న తలపే ఆహ్లాదాన్ని అందిస్తుందే ఇది ఆహ్లాదమే అయితే అతడిని కలవకూడదని మళ్లీ తిరస్కార భావాన్ని ప్రదర్శిస్తుందేమిటి ఎప్పుడో కాలుష్యం నిండిన ఏకాంత సరస్సులో ఇంకా నేను ఉన్నానంటూ గుర్తు చేసే ఎర్ర కలువల శివ ఆలోచనలు మనసునెందుకు అలజడి పెడుతున్నాయి నడిచింది గది బయటికి హలో శివ తలపైకెత్తి సుకృతిని చూశాడు గుడ్ ఈవినింగ్ అన్నాడు హఠాత్తుగా ఎలా వచ్చారు ఓ సోఫాలో కూర్చుంది అతడికి అభిముఖంగా రావాలనుకుంటూనే పది రోజులు గడిచిపోయాయి కారణం నాకు టైం లేక కాదు మీ టైంని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక వంక చూడటం లేదు శివ ఇవి నేను మనస్ఫూర్తిగానే అంటున్న మాటలు సుకృతి గారు మీరు ఇప్పుడు ఓ బిజీ స్టార్ యు డిజర్వ్ ఇట్ ఆఫ్ కోర్స్ ఇది చెప్పటానికి వచ్చాడా ఆమె మనసులోని భావాల్ని అర్థం చేసుకున్నట్టుగా అన్నాడు శివ ముఖ్యంగా నేను వచ్చింది మిమ్మల్ని చూడాలని మాత్రమే కాక మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని కూడా సుకృతి బహుశా ఆ రోజు మీరు నాకు అవకాశం ఇప్పించి ఉండకపోతే నేను మా ఊరు బండెక్కేవాడినేమో కానీ నా జాతకాన్ని మార్చేశారు ఇప్పుడు రిజల్ట్ మాట అపించండి రోజు నాకు చాలా ఆఫర్స్ వస్తున్నా ఇదంతా మీ అభిమానముతో సంపాదించుకున్నదేగా ఈరోజు శివకి దర్శకుడిగా చాలా అవకాశాలు వస్తున్నట్టు ఆమెకు తెలుసు అయినా ఇదంతా తన భిక్ష అన్నట్టు అతడు మాట్లాడటాన్ని అంగీకరించలేకపోయింది ఇండస్ట్రీలో పైకి రావాలి అంటే అవకాశం దొరకటం ఒకటే కాదు శివ మీకు టాలెంట్ కూడా ఉండాలిగా టాలెంట్ ఇక్కడ సెకండరీ సుకృతి ముందు నిరూపించుకునే అవకాశం రానప్పుడు టాలెంట్ చదవని మంచి పుస్తకంలా పీజీలా మట్టునే మరుగున పడిపోతుంది అప్పుడు జోక్యం చేసుకుంది అలివేలు ఇద్దరికన్నా ముందు నుంచి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఆమె టాలెంట్ అవకాశం దొరకటాలు మాత్రమే కాదు ఇక్కడ ఫీట్ కూడా సహకరించాలి శివ ఏమంటారు పతనాన్ని మాత్రమే తప్ప ఎదుగుదలని ఫీట్గా ఆయన అంగీకరించాలనుకుంటాను ఆంటీ తక్కువనంది సుకృతి సాలోచనగా చూశాడు శివ ఒకనాడు సుకృతి గురించి తను ఆవేశంగా వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని మననం చేసుకుంటూ సుకృతి ఇలా మాట్లాడుతుందని గ్రహించి శివ వెంటనే రియాక్ట్ అయ్యాడు నా అభిప్రాయాన్ని నేను మార్చుకుంటున్నా సుకృతి నివ్వరపోయినట్టు చూసిందామే తెలివైన వాళ్ళు అభిప్రాయాల్ని అంత సులభంగా మార్చుకోరు అంది సుకృతి మృదువుగా నవ్వాడు ప్రాక్టికాలిటీకి జీవితానికి మధ్య దూరం పేరే ఫీట్ అయితే అలాంటి ఫీట్ని నేను అంగీకరిస్తున్నాను సుకృతి మీరు నన్ను తెలివైన వాడిని అంటే సినిమా రంగానికి సంబంధించి టెక్నికల్ ప్రొఫెషనియన్సీలో అంటే అంగీకరిస్తాను కానీ జీవితానికి సంబంధించి నేను తెలివైన వాడిని కాను ఆత్మవిశ్వాసం మేధస్సు ఉన్న ఎదురు ఈ సొసైటీలో గుర్తింపు లేకుండా సంఘానికి ఉపయోగపడకుండా కనుమరుగైపోతున్నది తెలుసు దాన్ని నేను నా అభిప్రాయం మార్చుకున్నాను ఫీట్ అన్న పడాటికి ఖచ్చితమైన నిర్వచనం ఏమన్నా కానీ మీరు పరిచయం కావటానికి ఫీట్ కారణమంటాను రమ్యశ్రీ అనే నటి మీద తొలి రోజు షూటింగ్లో రియాక్ట్ అవ్వకపోతే నేను జోకింగ్ చేసుకునేవాణ్ణి కాదు మీకు నా మీద సానుభూతి ఏర్పడేది కాదు పట్టుదలతో మీరు నాకు అవకాశం ఇప్పించే ప్రయత్నం చేసేవారు కాదు ఇవన్నీ నేను డైరెక్టర్గా నిలబడటానికి కారణాల అని మీరు నన్ను అడగొచ్చు నాకు టాలెంట్ అన్నది సుదర్శనరావుతో గొడవపడే సమయానికే ఉంది సుకృతి మరి అప్పుడే అవకాశం రాలేదేం కాస్త వ్యవధి దానికో ప్రాసెస్ అవసరమైంది కాబట్టి మీ పరిచయమే నా పీట్ని మార్చిందంటే తప్పు కాదుగా ఇది నిన్నటి అభిప్రాయం మార్చుకోవటమో లేక జీవితం నేర్పిన సారాంశాల నుంచి కొత్త పాఠాలు నేర్చుకోవటమో సుకృతికి తెలియదు ఎలిమెంటరీ స్కూల్ స్థాయిలో కష్టంగా ఉన్న పాఠం డిగ్రీ స్థాయికి వచ్చాక సులభంగా అనిపిస్తుంది ఇదో ప్రాసెస్ అలివేలు కాఫీలు తీసుకువచ్చింది అసలు నేనెందుకు వచ్చింది అర్థమై ఉండకపోవచ్చు సుకృతి నిజమే మీ దగ్గరకు రావటానికి నాకు ఖచ్చితమైన కారణం లేదు చూడాలనిపించింది మాట్లాడాలనిపించింది అంతే అలా అనిపించేది కొందరి విషయంలోనే అని మీరు నమ్మితే నేను ఇలా రావటం తప్పు కాదని మీకు అర్థమవుతుంది గుమ్మనంగా గంభీరంగా చెప్పిన శివ ఆ తర్వాత వచ్చిన పనయినట్టు వెళ్ళిపోయాడు సుకృతి మనసదోలా అయిపోయింది చూడాలనిపించటము మాట్లాడాలనిపించటము కొందరి విషయంలోనే అయితే అలా అనిపించటాన్ని ఏమంటారు అసలు అది ఇంత ఆలస్యంగా ఎందుకు అనిపించింది అతడికి ఇదే ఒకనాటి అతడి అభిప్రాయం అయి ఉంటే నిస్సానంగా కళ్ళు మూసుకుంది ఏ గుండె అరలోనో పేరుకున్న విషాదం కూడా హాయిని పంచుకున్నట్టుగా ఉంది ఎందుకో నారాయణ శెట్టి గుర్తుకొచ్చాడు ఉన్నట్టుండి ఫోన్ తీసింది వెంటనే సుకృతి తనంతట తానుగా ఫోన్ చేసేసరికి శెట్టి ఎంత ఆనందపడిపోయాడు అంటే బాగున్నారా సుకృతి అన్నాడు గాద్గతికంగా అతడు తనను బహువచనంతో సంబోధించటం నచ్చలేదు పెరిగిన ఇమేజ్ మూలంగా తనను అతడు గౌరవిస్తున్నాడే తప్ప ఏ స్థితిలో ఒకనాడు తను అతడి సహాయాన్ని కోరుకుందో తనకి ఇంకా గుర్తే ఎంతగా సహకరించాడని ఎలా మర్చిపోగలదు అతన్ని ఈరోజు తను సూపర్ స్టార్ అయిన శివ ఓ స్థాయిని చేరుకున్నా కానీ శెట్టి ఔదార్యమేగా ధనుంజయ తన జీవితంలో అడుగుపెట్టింది అతడి తర్వాతనేగా చెప్పండి శెట్టిగారు మీ దయాభిక్షతో పెరిగిన ఆడపిల్లని నేను ఎదిగిన ఇంకా మిమ్మల్ని మీ మేలుని మర్చిపోలేదని నిరూపించుకోవాలనుకుంటున్నాను నా నుంచి ఏ సహాయం కావాలో అడగండి ఆ క్షణంలో శెట్టి ముఖ కవలి ఆమె ఊహించలేదు కానీ అతని కళ్ళు తడయ్యాయి తమకంగా చాలమ్మా ఈ అభిమానం చాలు నేను ఫోన్ చేసింది మీ మీద నాకున్న కృతజ్ఞత వ్యక్తం చేయటానికి కాదు గారు సహకరించి తీరాలని ఒకనాడు నా మాట మీద రామన్కి ప్రత్యర్థిగా మారిన మీరు ఎంతమంది నా మీద పడి దాడి చేయటానికి సిద్ధపడ్డా నేనున్నానంటూ నా పక్కన నిలబడి ధైర్యం చెప్పిన మీరు నా సహాయం తీసుకుని తీరాలి చెప్పండి ధనుంజయ గారితో సినిమా తీయాలనుకుంటున్నారా సెట్టి గొంతు తొట్టిపడింది నిజమా సుకృతి అది సాధ్యమేనా ధనుంజయ్ గారి షీట్స్ నాకు ఇప్పించగలవా సరిగ్గా రెండు రోజుల్లో మీకు ధనుంజయ్ గారి నుంచి కబురు వస్తుంది మీరు వెంటనే ప్లాన్ చేసుకోండి ఫోన్ క్రెడిట్ చేసింది బురుకుటి లోపల నక్షత్ర గోళానికి ప్రతిబింబాల ఆమె నేత్రాల్లో విచిత్రమైన మెరుపు ఎలా సాధ్యం సుకృతి అరువేలు జోక్యం చేసుకుంది ధనుంజయ లాంటి బిజీ నటుడి కాల్ షీట్స్ గారికి ఎలా ఇప్పించగలవు నవ్వింది సుకృతి నిర్వేదంగా ప్రత్యేకించి ధనుంజయ గారి కాల్ షీట్స్ కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు ఆంటీ రామన్ సినిమా ఆగిపోతుంది కాబట్టి ఆ డేట్స్ శెట్టి గారికి అడ్జస్ట్ చేయిస్తాను గారికి అలా రుణం తీర్చుకుంటాను సుకృతి తాగిన మైకంలో కాక బలంగా నిర్ణయించుకునే ఆ మాట అంది రెండు రోజుల వ్యవధిలో ధనుంజయ్తో శెట్టి సినిమా అనౌన్స్ చేయించింది నిజంగానే రామన్ చరిత్ర ముగిసిపోయిందని చెప్పే చివరి పేజీ అది ఆరు నెలల వ్యవధిలో సుకృతి ఏం సాధించిందో చెప్పటానికి ఉదాహరణలు చాలా ఉన్నా ముఖ్యమైన ఘట్టం రామన్కి మతిపరమించడం ఫైనాన్సర్స్ నుంచి కోటి దాకా అప్పు చేసి ధనుంజయ్కి సుకృతికి రెమ్యునరేషన్ చెల్లించిన రామన్ ఆ తర్వాత అనుకున్న వ్యవధిలో సినిమాని పూర్తి చేయలేకపోవడంతో ఫైనాన్సర్ అతను వెంటపడ్డాడు టెక్నీషియన్స్కి ఇచ్చిన అడ్వాన్సులు అసలు పై పెరిగిన వడ్డీ రామన్ గిలిగిలా కొట్టుకోవటానికి కారణమయ్యాయి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి వెళ్ళారు అంతా ధనుంజయ భక్తులే కావడంతో ఎవరు ధనుంజయని నిలదీయలేకపోయారు పైగా ధనుంజయ కాల్డ్ సీట్స్ ఇస్తానటం లేదు ఎప్పటికైనా సినిమా పూర్తి చేస్తానంటున్నాడు ఆ ఎప్పటికైనా అనే పదానికి అర్థం నెలలు కావచ్చు సంవత్సరాలు కావచ్చు లీగల్గా ధనుంజయపై ఒత్తిడి తీసుకురావడానికి అగ్రిమెంట్ లాంటివి ఉంటేకా రెమ్యునరేషన్కి సంబంధించి చాలా వరకు బ్లాక్ మనీగానే తీసుకునే హీరోస్ కావాలంటే ఏ నిర్మాతనైనా ఎలా ఏడిపించగలడు రామను ధనుంజయ కాలా వేళ పడ్డాడు అన్ని రకాలుగా ప్రెషర్ తీసుకొచ్చాడు ధనుంజయ వినలేదు కాదు సుకృతి వినకుండా చేసింది ఫైనాన్సర్స్ చట్టపరంగా రామన్కి నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్కి జవాబు ఇవ్వలేని రామన్ చివరికి తన ఆస్తి జప్తయ్యే స్థితికి చేరుకోవటంతో ఓ రాత్రి సుకృతి దగ్గరికి వచ్చాడు అప్పటికే మాసన గెడ్డంతో సగం మతిప్రమించిన వాడిలా ఉన్నాడు రామన్ నన్ను కాపాడు ఇంచుమించు కాళ్ళ మీద పడినంత పనిచేశాడు నువ్వు తప్ప నాకు దిక్కు లేదు చేతులు జోడించి అడుగుతున్నా రామన్ని చూస్తుంటే ఆమెకు తల్లి గుర్తొచ్చింది ఒకనాడు నా బిడ్డకి అన్యాయం చేయుకు అంటూ అమ్మ కూడా ఆస్తిపోయిన క్షణాన రాముని ముందు ఇలాగే నిలబడి ప్రాధేయపడి ఉంటుంది కోట్లు సంపాదించి కూడా తనకు ట్రీట్మెంట్కి డబ్బులు లేక మంచం పట్టిన రోజు అమ్మ కూడా తన దుర్విధికి ఇలాగే చేతులు జోడించి కంటతడి పెట్టుకుని ఉంటుంది మాట్లాడమ్మా ఉన్మాదిల చేతులు పట్టుకుని ఊపేస్తుంటే నవ్వింది సుకృతి ఏం మాట్లాడను రామన్ గారు చరిత్ర పునరావృత్తం కావటమే పడటానికి అర్థాన్ని ఇక్కడ ఇలా చూసే అదృష్టం దక్కినందుకు ఆనందపడగలనే తప్ప ఏం మాట్లాడను నీ ప్రేమనే సమ్మెట పోట్లని వంచనగా గుర్తించలేక చివరికి మంచం పట్టిన మా అమ్మ నేను నేనిలా తీర్చుకున్నందుకు గర్వపడగలనే తప్ప ఏం మాట్లాడను అంటే వణికిపోయాడు రామన్ నువ్వు ఎస్ నేనే పిచ్చిదానిలా పగలబడి నవ్వింది ఒకనాడు అమ్మకి న్యాయం చేయి నాన్న అంటూ నీ ఇంటి వాకిట నిలబడి ప్రాధేయపడ్డ నేనే నీ పతనానికి కారణమయ్యాను ఏ దారి లేక నీ ముందు చేతులు జోడించి నిలబడ్డ నేను పతనం అనే దారిని ఎన్నుకొన్నాకనే నీ సమాధికి శంకుస్థాపన చేయాలనుకున్నాను కలిసొచ్చిన ధనుంజయనే అదృష్టాన్ని నీకు కూడా అందేటట్టు ఓ భ్రాంతిని సృష్టించి అది భ్రాంతిగానే మిగిలిపోవాలని ధనుంజయని అదుపు చేశాను పాతికేళ్ల నటనానుభవం గల అమ్మ నీ ప్రేమని నటనగా గుర్తించలేకపోయినా అమ్మ అనుభవం అంతా వయసైనా లేని నేను చాలా నటించి నటించి నిన్నీ స్థితికి తీసుకొచ్చాను ఇవ్వచ్చారు అనుభవించు నిన్ను నమ్మిన పాపానికి నన్ను నా తల్లిని రోడ్డు మీదకి నెట్టిన నువ్వు ఇప్పుడు ఆబాదన్ని టెస్ట్ చేయి అవుట్ గెట్ లాస్ట్ కళ్ళ నుంచి రాలుతున్న అస్త్రువులు రక్తం చుమ్ముతున్నంత ఉన్మాదాన్ని రేపుతుంటే ఇంచుమించు గెంటినంత పనిచేసింది రామన్ వెళ్ళిపోయాడు వెళ్ళినవాడు ఇక మనిషి కాలేదు వారం రోజులు పూర్తి కాకుండానే కళ్ళ ముందే ఆస్తి జప్తు అవుతుంటే మతభ్రమించింది ఆ తర్వాత ఓ పిచ్చాసుపత్రిలో చేర్పించబడ్డాడు ఆ రాత్రి బాగా తాగింది సుకృతి మళ్ళీ అదే మైకంలో ధనుంజయ గెస్ట్ హౌస్కి వెళ్ళింది ధనుంజకి తెలీదు సుకృతి తాగుతుందని తాగి తూలుకుంటూ వచ్చిన సుకృతి థ్యాంక్స్ డాలింగ్ అంది ముందు అతడికి ఏం జరుగుతుంది అర్థమయ్యేలోగానే ఉద్విగ్నంగా అతన్ని అల్లుకుపోయింది కోరికలతో కాలుతున్న అగరవత్తులా ఉంది విరహిణి కన్నీరు విరజాజుల కుబాళింపు చలిరాత్రి వేళ చలిరాత్రి సిగ్గు పడగ విప్పిన పాము బుస్సల్లో రాలుతున్న యవ్వనపు పుప్పొడి కమాండ్ డాలింగ్ గండిపడిన వెల్లువైంది ఊపిరి సలపనివ్వని ఉప్పెనగా మారింది ధనుంజయ ఊపిరి బిక్కిరయ్యాడు తనలాంటి భారీ విగ్రహాన్ని బంతిలా ఆడుకోగలుగుతున్న సుకృతి ఉద్రేకాన్ని ప్రవశించాడు జీవితంలో ఇదే తొలి అనుభవమంతా ఆనందాన్ని పొందాడు ఏమైంది నీకు కృతజ్ఞత నా మీద దయతో రామునికి మీరు చేసిన దానికి తీర్చుకోగలుగుతున్న రుణం ఈ రుణాన్ని నువ్వు చాలా రోజులుగా తీర్చుకుంటూనే ఉన్నావుగా కానీ ఈరోజు ప్రతిరోజుకి భిన్నంగా ఉండాలనుకుంటున్నాను ధనంజయ అందుకే మిగిలిపోయిన ఇన్హిబియాక్స్ని మాయం చేసి మీలో ఐక్యం కావాలని తాగివచ్చాను క్షణంపాటు రెప్పలార్చకుండా చూశాడు రామన్ని అంత ద్వేషిస్తున్నావా అవును మా అమ్మ ప్రేమంతా నిజాయితీగా అతన్ని ద్వేషించాను మీ ద్వారా సాధించాను సరిగ్గా అదే సమయంలో ధనుంజయ బెడ్రూమ్లోని ఫోన్ రింగ్ అయ్యింది చాలా తక్కువ మందికి తెలిసిన నెంబర్ అది ధనుంజయ సాలోచనగా ఫోన్ అందుకున్నాడు ఎస్ ధనుంజయ హియర్ రెండు లిప్తలు గడిచాయో లేదో అతడి మొహంలో రంగులు మారాయి వేగంగా కంగ్రాట్స్ సుకృతి ఉద్విగ్నంగా సుకృతి భుజాలపై చేయులుంచిన ధనుంజయ అన్నాడు నీకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి బహుమతి వచ్చిందట గోవర్ధన్ చెప్పాడు రిలీజ్ అయిన ఒకే ఒక సినిమాతో ఇటు కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నావు అటు ఊర్వశి అవార్డు సాధించావు మై హార్టీ కంగ్రాచులేషన్స్ అవాక్కైంది సుకృతి అంతే తప్ప ఆనందంతో ఉక్కిరి బిక్కిరి కాలేదు దీపపు ఒత్తి చివరన నిప్పు నలుసు లాంటి ఆ వార్త మనసు లోయల్లో మరకే అయ్యిందే తప్ప మెరుపుగా మారలేకపోయింది పగిలిపోయిన హృదయ పాత్రలోని హాలాహాలాన సుడి రేపుతుందేమో కానీ అమృతధారలో తడిసిన ఆనందం లేదు ఏంటలా ఉండిపోయావు స్థాణువుగా మారిన సుకృతిని స్మృశించాడు ధనంజయ నమ్మలేకపోతున్నావా అతడేవరైనా కానీ ఆ క్షణాన అలసిన తన బ్రతుకు భావాన్ని మోయిగల మగాడిలా అనిపించాడేమో బడలకిగా అతడి గుండెలపై వాలిపోయింది భాషలేని మౌనకోశ పరుగెత్తే నిర్మల గాలి అట అసుర సంధ్య వేళకి ఉరి తీసుకుంటూ చెప్పే మరణ వాంగ్మూలం లాంటి మనోస్థితి ఎక్కడమ్మా నా బ్రతుకు ఎక్కడ ప్రారంభమైంది జ్ఞప్తికి రాదేం కోట్ల మంది అభిమానులు ఆరాధించే ఓ మహానటివుడిలో మొదలైందా లేక మోసగించబడి నిరాసక్తంగా విసిరేయబడ్డ ఓ తల్లి జాలికత నుంచా ముత్యమంత బాల్యం మకిలిపెట్టిన ఎవ్వరమై గతి తప్పి మతి లేని వర్తమానంగా మారటానికి కారణం ఎవరు తన అవసరమా లేక మరెవరికో దక్కిన అవకాశమా ఎందుకు తనిలా మారింది ఏ దూర దేశంలోనో చదువుకని వెళ్ళింది వెళ్ళిన కొన్నాళ్ళకి విధి చేత వెనక్కి రప్పించబడింది డబ్బు అవసరాలు తన అందంపై విసిరపడ్డ సంఖ్యలు సుదర్శనరావు అవకాశవాదులు రమ్యశ్రీ అసూయలు శివ లాంటి వ్యక్తుల ఆశావాదులు శక్తి చేరువలు ధనుంజయ అండ పేరు ప్రఖ్యాతలు డబ్బు అనూహ్యమైన గుర్తింపు వీటన్నింటికి మించి ఏకాంత జీవితపు చీకటి గదుల్లో నిశ్శబ్దంగా రాల్చిన కన్నీటి బొట్లు సాడజంతో రామన్పై సాధించిన గెలుపు ఏదీ సంతృప్తినివ్వటం లేదు ఎందుకు తను రియాక్ట్ కాలేకపోయింది మనసు ఎప్పుడో మొద్దుబారిపోయినందుక నిట్టూర్పుల మూలుగుల్ని సంగీత జుర్రుల్లా భావిస్తూ అసరువుల తుంపర్లలో తడిసి జీవిత వాస్తవికతలకి దూరంగా బ్రతికినందుక అవును ఎంతకాలమైంది తను జీవించి బ్రతుకుతుందే తప్ప తను జీవిస్తుందా మరలాంటప్పుడు అందయాగాన్ని స్వర్ణయాగాన్ని ఒకే గాడికి కట్టి సినీ చిత్ర దీపాల వెలుగుల్లో మురిసిపోవాలే తప్ప ఇంకా దీపం చుట్టూ తిరిగే సెలభంలా ఆరాటం దేనికనే ఎగుడు దిగుళ్ల బ్రతుకుబాటలో నడుస్తూ గిజిగిజలాడే ప్రాణాన్ని మత్తులో జోకొడుతూ గడిపిన తను అరుదైన ఈ జిట్టు పిరమిడ్లలో మమ్మీలా ఉండిపోవాలే కానీ మమ్మీ అంటూ బ్రతికి ఉన్న మరో శివం గురించి ఆలోచిస్తున్నదేం జీవిత ప్రాంగణాన అందంగా విస్తరించిన బోగస్ విల్లా పాడుబావిలో పిచ్చి మొక్కగా మారి చాలా రోజులైనా ఇంకా రక్తి కట్టని ఏ కథ కోసం కుంగిపోతుంది సుకృతి లేచింది ఎక్కడికి అడిగాడు మమ్మీని ఒకసారి చూడాలనుంది తోడురానా ఆమె కళ్ళలో జువ్వున నీళ్లు తిరిగాయి కాలం మాయాజలంలో ఆలస్యంగా తోడు నిలబడ్డ ఓ ప్రముఖుడు తోడుగా వస్తానంటున్నాడు కృతజ్ఞురాల్ని ధనుంజయ కానీ అశ్రువులు చంపలపైకి జారుతుంటే అంది మీరు రావాల్సింది నా ఆనంద మందిరంలోకే తప్ప విషాదపు గోడ గుహలోకి కాదు నన్ను ఒంటరిగా వెళ్లనివ్వండి ధనుంజయం రాన్మడి చూస్తుండగా బయలుదేరింది శ్మశాన స్తబ్దత పేరుకున్న అపరాత్రి ఇంటికి వెళ్ళింది అలవేలుతో పాటు శివ నారాయణ శెట్టి పత్రికా విలేకరులు అభిమానులు అప్పటికే గుంపులుగా నిలబడి ఉన్నారు ఎవరు వీళ్ళంతా కాలతీరంలో అకాల మరణం లాంటి బ్రతుకులో పరామర్శించడానికి వచ్చిన వీళ్ళంతా ఎవరు తనకేమవుతారు నవ్వుతుంది అభినందనల్ని వింటూ కాదు అక్కడ కెమెరా ముందులా నవ్వుని అభినయిస్తుంది కంగ్రాట్స్ తొలి చిత్రంలోనే ఊర్వశ అవార్డు అందుకున్న మహాను జోహర్లు తల్లిని మించిన కూతురు తెలుగు సినీరంగ కిరీటాన ఓ తురాయి నీనాదులు కరతాళధ్వనులు తూలుకుంటూ లోనికి నడిచింది ఓ మూల నిలబడ్డ అలివేలు ఆ క్షణాన అమ్మలా అనిపించిందేమో ఆర్తిగా చుట్టేసింది కంపించిపోతూ ఏడ్చింది అలివేలుతో చలనం లేదు తనకన్నా ముందే ఎప్పుడో పాషాణమైనట్టు నిలబడి చూస్తుంది తప్ప అలివేలు స్పందించటం లేదు ఆంటీ నిస్సత్తువుగా తలపైకెత్తింది సుకృతి నేను గెలిచానా ఓడానా అప్పుడు రాలింది అలవేలు కళ్ళనుంచో నీటిబొట్టు మాట్లాడు అంటే కుదిపేసింది నటిగా గెలిచావమ్మా కానీ ఆడపిల్లగా ఓడిపోయావు కాదు ఓ కూతురిగా గెలవలేకపోయావు ఆహా దేవుడే నీ గెలుపుకి అడ్డుపడ్డాడు ఎందుకిలా మాట్లాడుతున్నావు విభ్రాంతిగా చూసింది సుకృతి హాస్పిటల్కి వెళదామా అడిగింది అలవేలు నాకు వెళ్ళాలని ఉంది అందుకే వచ్చేశాను పిలిచేదాన్నే అలివేలు చెప్పింది కానీ ఎప్పుడూ నీ తల్లి శవంలానే ఉందిగా అందుకే పిలవలేకపోయాను అర్థం కావటం లేదు అవునమ్మా అలివేలు గొంతు కొణికింది మీ అమ్మ బ్రతికి ఉందని డాక్టర్లు చెబితే తెలిసేది తప్ప బ్రతికున్న అమ్మల నీతో ఎప్పుడైనా మాట్లాడిందా నిన్ను పలకరించిందా నీ మంచి చెడు అడిగిందా అందుకే అంత జరిగినా నేను వెంటనే నీకు ఫోన్ చేయలేకపోయాను ఆమె మాటల్లో ఏం స్ఫురించిందో మమ్మీకేమైంది కంపించిపోతూ అడిగింది సుకృతి మాట్లాడు అంటే అరగంట క్రితం పదాన్ని కూడగట్టుకుంటూ చెబుతుంది అలవేలు నీకు ఊర్వశీ అవార్డు వచ్చిందని తెలిసిన ఐదు నిమిషాలకి ఏమైంది నువ్వెంత మహానటివో అర్థమైనట్టు నీ గుర్తింపు కోసమే ఎంతకాలం బ్రతికినట్టు మీ అమ్మ ప్రాణాలు వదిలింది దిగ్భాంతి కాదు నిశ్చష్టత కాదు పెను తుఫానులో లొంగ చుట్టుకుపోయిన గడ్డి పరిస్థితి అది అమ్మ సుకృతి ఆలు వేలు బోరుమంది నువ్వు భయపడకే బాధపడకమ్మా అసలు మీ అమ్మ ఎలా ఓదార్చాలో తెలియని స్థితిలో జారిపోతున్న శక్తిని కూడగట్టుకుంటుంటే నవ్వింది సుకృతి నిర్వేదంగా ఆంటీ స్వప్నంలోలా అంది సుకృతి నెమ్మదిగా అమ్మ చచ్చిపోలేదు చచ్చి బ్రతికింది రా వెళదాం విషయం తెలిసిన బయటి జనం ఆ రాత్రే హాస్పిటల్ దాకా వెళ్లారు ఆ మరుసటి రోజే రాజ్యం అనే మహానటి అంత్యక్రియలు ఘనముగా జరిగాయి మరోసారి మరిచిన రాజ్యం కథని అన్ని పత్రికలు విస్తృతంగా కవర్ చేశాయి సుకృతి నటించి శివ దర్శకత్వం వహించిన ఘటన సినిమాలోని ఆఖరి దృశ్యం అదే సుకృతి పాత్రకి ఊర్వశి అవార్డు వచ్చిన మరుసటి రోజే ఘటనలోని రాజ్యం పాత్ర కోమాలోనే కన్ను మూస్తుంది సరిగ్గా అలాగే జరిగింది నిజ జీవితంలో కూడా అది యాదృచ్ఛికం సినిమాలోని ఆ పాత్రకే ఇప్పుడు సుకృతి ఊర్వశి అవార్డు సాధించగలిగింది మొదటి చిత్రంతోనే మీరింత గౌరవాన్ని పొందటానికి కారణం ఏమటంటారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఓర్వశి అవార్డు తీసుకున్న మరుసటి రోజు దూరదర్శన్ విలేకరి తారాకేశ్వరి సుకృతిని ఇంటర్వ్యూ చేస్తుంది లైవ్ టెలికాస్ట్ చేయబడుతున్న ఆ దృశ్యాన్ని లక్షల మంది దూరదర్శన్ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు ప్రేక్షకులే కాదు సంచలన నటిగా కాంప్రవర్సీస్కి కారణమైన సుకృతి ఏం చెబుతుందో అన్న ఉత్సుకతతో తెలుగు సినీ రంగపు ప్రముఖులు టీవీల ముందు కూర్చున్నారు ఇది గౌరవమో పరాభవమో నాకు తెలియదు కానీ నేను ముందు కృతజ్ఞత చెప్పాల్సింది నా పాత్ర రూపకల్పనకి కారణమైన యువదర్శకుడు శివ రచయిత శ్రీపతి ఇద్దరికీ ఆమె జవాబుకి కంగారు పడిన తారాకేశ్వరి పరాభవం అనే పదాన్నెందుకు వాడారు ఓ మహానటికి జరిగిన పరాభవం ఈ కథలోని ముఖ్యాంశం కాబట్టి ఆ మహానటి నా తల్లే కాబట్టి తల్లి మరణం నుంచి ఇంకా తేరుకోని సుకృతి అప్పటికే డ్రగ్స్ తీసుకుని ఉండటంతో నిర్లజ్జగా ఏదైనా మాట్లాడటానికి ప్రిపేర్ అయి ఉంది నిజానికి నేను నటించలేదు ఆ పాత్రలో జీవించాను ఎందుకంటే ఏ సినిమాలో తల్లి కూతుళ్ళ పాత్రని నేను పోషిస్తున్నానో ఆ రెండు పాత్రలు సినిమా నిర్మాణ సమయానికి జీవోత్సవాలై బ్రతకడం ఎవరికీ తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు కాబట్టి నిజం నేను ఎక్కువ శ్రమ పడలేదు హాస్పిటల్లో కోమాల ఉన్న అమ్మని గుర్తు చేసుకుంటూ అమ్మ పాత్రని నటించాను నేనేమిటి అన్నది ఆలోచిస్తూ నా పాత్రని పోషించాను అర నిమిషం పాటు తారాకేశ్వరి నిశ్శబ్దంగా చూసింది సినిమా రంగంలో చేరగానే మహోన్నతమైన స్థానాన్ని పొందిన మీరు మీలానే సినిమా రంగంలో అడుగుపెట్టి ఎదగాలనుకునే అమ్మాయిలకి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఈ నరక కోపంలో అడుగు పెట్టొద్దని తక్కున జవాబు చెప్పింది సుకృతి అవును తారాకేశ్వరి గారు సినిమా రంగం మీరంతా అనుకుంటున్నట్టు స్వర్గం కాదు ఓ అరణ్యం ప్రతిక్షణం దొరికిన కుందేలను వేటాడుతూ వినోదం పొందాలి అనే క్రూర మృగాలకి ఆలవాళం ఇక్కడ మీకు కనిపించే కార్లు మేడలు కోట్ల డబ్బు గౌరవాలు దక్కేది పెరుగుదలతో కాదు పతనంతో అంటే పైకొచ్చిన ప్రతి నటి కథ అతేనంటారా ప్రతి నటి అంటూ నేను జనరలైజ్ చేయటం లేదు తారాకేశ్వరి గారు చాలామంది నటీమణుల జీవితాలు ఇవే అంటున్నాను ఇక్కడ ప్రమాదం లేకుండా పైకెదగాలి అంటే నటి కావాలనుకున్న అమ్మాయికి ముందు పెద్ద బ్యాక్గ్రౌండ్ కావాలి తొలిసారి రంగు వేసే మేకప్ మెన్ మొదలుకొని డైరెక్టర్ హీరో లాంటి వ్యక్తులు అవకాశం తీసుకోకూడదు అంటే ఆ అమ్మాయి ఓ ప్రముఖ నిర్మాత కూతురైనా కావాలి ఓ పెద్ద రాజకీయ నాయకుడో లేక మరో ప్రముఖుడో ఆమెకు చెందిన మనిషే ఉండాలి అలాంటప్పుడు ఇక్కడ తోడేళ్ళు పళ్ళు ఇకిలించటంతో సరిపెట్టుకుంటాయే తప్ప పైన పడాలని ప్రయత్నించవు ఈ భయం సినిమా రంగం ప్రముఖులకి ఉండబట్టే ఇక్కడ నిర్మాతలు కానీ హీరోలు కానీ వాళ్ళ అబ్బాయిని సినిమా రంగంలో అడుగుపెట్టనిస్తున్నారు తప్ప కూతుళ్ళని కాదు మరి మీ మాట ఏమిటి అని నన్ను మీరు అడగవచ్చు నేను ఓ మహానటి కూతురు ఆమె పేరు ప్రఖ్యాతలు ఆస్తిపాస్తులు పోయాక అవసరార్థం ఈ రంగంలోకి వచ్చాను ఒకవేళ మా అమ్మను మోసం చేసిన రామన్ లాంటి ప్రముఖుడు నేనున్నానంటూ తండ్రిగా నాకు ఆసరా ఇచ్చినా ఈ కాలుష్యానికి దూరముగా కాని అతను కాదన్నాడు ఈ రొంపులో బలవంతంగా అడుగు పెట్టడానికి కారణమయ్యాడు అంటే ఈ రంగంలో అడుగుపెట్టినందుకు పశ్చాత్తాపడుతున్నారా సుకృతి తలవంచుకుంది పది లిప్తల పాటు చనిపోయిన అమ్మే గుర్తుకొచ్చిందో లేక బ్రతుకు శ్మశానంలో పాతిపెట్టిన యవ్వనమే జ్ఞప్తికొచ్చిందో కళ్ళ కింద నల్లటి చార పైకి ఓ నీటి బొట్టు ఉబికింది నిన్నటి నేటి పీడకలలు ఆలోచనని రసవిహీనంగా మారుస్తుంటే నెమ్మదిగా తలపైకెత్తింది నేనిప్పుడు కోట్లను సంపాదించలేకపోయినా లక్షల ఆస్తిని సంపాదించాను కోట్ల మంది అభిమానుల్ని పొందాను అరుదైన ఊర్వశి అవార్డును గెలుచుకున్నాను కానీ ఇవి పొందటానికి వీటన్నిటినీ మించి నష్టపోయాను ఎస్ గడ్డకట్టిన మనోధ్రువం పగులుతున్న సూచనగా ఆమె కళ్ళల్లో ఎరుపు చీరలు పగులుతున్న శూన్య హృదయంలో నుంచి పొంగుతున్న లావాల ఆమె గొంతు చీరపోయి ఆమెలో ప్రేతకలని నింపుతుంది మీకు నాలోని నటి తెలుసు కానీ ఇష్టాన్ని నటిస్తూ నిశ్శబ్దంగా ఎన్ని క్రూరముఖాల కింద నలిగింది మీకు తెలియదు ఆడదాని శీలానికి అవసరమనే పదాన్ని జోడించి కరెన్సీ కట్టలతో విలువ చెప్పగల మేధావులున్న ఈ సినిమా రంగంలో పతనమవుతూ నేను రాల్చిన కన్నీలు విలువ మీకు తెలియదు నేను డబ్బు కోసం ఆ డబ్బుతో అమ్మను బ్రతికించుకోవాలని నటిగా మారిన నేను నటిని కాదు వ్యభిచారిణి డైరెక్టుగా డబ్బు కోసం విటుల దగ్గర పడుకునే కాల్గాల్ని కాకపోయినా డబ్బు తెచ్చిపెట్టే సినిమా అవకాశాల కోసం పడుకున్నాను అవకాశాన్ని నిలుపుకోవటం కోసం పడుకున్నాను మరో అవకాశం రావాలని పడుకున్నాను ఇంద్రలోకాన అందరినీ సమ్మోహితుల్ని చేయటానికి వేసెల నాట్యం చేసే ఓర్వశి బిరుదు ఓ నటి కౌశల్యానికి గుర్తుగా అందించిన మేధావుల్లారా మైక్ కూడోస్ టు యువర్ ఎక్సలెన్సీ మాకు తెలియకుండా ఇలాంటి అవార్డును సృష్టించిన ఈ రంగంలో నటీమణులంతా ఓర్వసులే అని ప్రపంచానికి తెలియచెప్పినందుకు మీకు నా జోహార్లు అవును మేం ఓర్వశకి వారసులమే మాకు మమ్మల్ని చూసి ఆనందించే విటులు ప్రేక్షకులు తప్ప భర్తలుండరు ఉన్నా మమ్మల్ని అనుభవించే మగాలే కాగలరు తప్ప భర్తల్లా మనసుతో కాపురం చేయరు మాకు డబ్బు గ్లామర్ ఇవి కావాలి కాబట్టి తాత్కాలికంగా కట్టుకుంటారే తప్ప జీవితం అంతా ఉండగల భాగస్వాములు కాలేరు అద్దాకులతోనైనా నా భర్త చేరువలో చాప మీద పడుకుని లాంతర్ వెలుగులో గోరింటాకు పెట్టుకుంటూ పండిన చేతుల్ని స్నేహితురాలికి చూపించి చిలిపిగా మాట్లాడుకునే అదృష్టానికి మేం నోచుకోం మిరుముట్లు గొలిపే కాంతిలో రోజుకో మగాడితో కలిసి నటిస్తాం చీకటి గదుల్లో మరో మగాడి కౌగిళ్లలో నలిగిపోతుంటాం అదే స్టార్స్ జీవితం అందుకే ఆగింది క్షణం పాటు శక్తిని కూడ తీసుకుంటున్నట్టుగా ఊపిరి ఆగిపోతున్న వివసత్వం కళ్ళ చివర రక్తం ఓడిన అంతర్హిత సంగీతపు మరకలు వద్దు అమాయకులైన నా చెల్లెళ్లారా ఈ విష వలయంలోకి మీరు అడుగు పెట్టకండి ఆడతనాన్ని మింగి మీ అస్తిత్వాలని సమాధి చేసే ఈ కొండ చెలువల నోలల్లోకి ఆకర్షణతో పరిగెత్తుకు రాకండి రేపటి శిథిలాలలా కాక నేటి పవిత్రులైన యువతుళ్ళారా మీ ఏ మెదడు సరాలో పగిలినట్టు బళ్ళున రక్తం కక్కుతుంది సుకృతి ఏ రంపపు గుండె కోతతో సిరలు చిట్లేనట్టు ఆమె చెవుల నుంచి రక్తం ఉబికింది అమ్మా సన్నని ఆక్రందన ఇంటర్వ్యూ అర్ధంతరంగా ఆగిపోయింది ఆ దృశ్యం రాష్ట్రం అంతటినీ కదిలించింది టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులు గుండెలొగ్గ ఏమైంది సుకృతికి హాస్పిటల్లో చేర్చబడిన సుకృతి గురించి రాష్ట్రం నలుమూలల నుంచి నగరంలోని పత్రికాఫీసులకి రాత్రంతా ఫోన్స్ వస్తున్నాయి సుకృతి మరణించలేదు బ్రతికే ఉంది మానసికంగా అలసి అలసి రహస్యంగా తీసుకున్న డ్రగ్స్కి తాగుడికి చిన్న మెదడు చెడిపోయింది అంతే పద్నాలుగు గంటల సర్జరీ తర్వాత డాక్టర్లు ఆమెను రక్షించారు కానీ కానీ ఇప్పుడు ఆమె కోమాలో ఉంది స్పృహలోకి ఎప్పుడు వచ్చేది ఎవరికీ తెలియదు మరో రాజ్యం కథ మొదలైంది అంతం లేని సినీ స్టార్ కథకి మరో అధ్యయనంలోని మొదటి పేజీలా సుకృతి బ్రతుకుతున్న శవంలా ఉండి పేట్పై అద్దాల తలుపుల వెనుకనున్న అలివేలు శివలు అస్రశక్త నయనాలతో చూస్తున్నారు తల్లికి నటనలోనే కాక ముగింపులోను వారసురాలైన సుకృతిని సమాప్తం నేను వినిపించే ఆడియో నవల్స్ కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ అక్కడిని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్లక్క ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్